నిజామాబాద్ నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో షోను కలెక్టర్ నారాయణ రెడ్డి పోలీస్ కమిషనర్ నాగరాజు ప్రారంభించారు. నమస్తే తెలంగాణ అడ్వర్టైజ్మెంట్ జనరల్ మేనేజర్ సురేందర్ రావు తో పాటు పలువురు పాల్గొన్నారు. ఆటో షోను చూడడానికి పెద్ద ఎత్తున వాహన ప్రేమికులు తరలివచ్చారు. జాతీయ అంతర్జాతీయ కంపెనీలకు చెందిన వాహనాలు ప్రదర్శనలో కనువిందు చేశాయి. అటు జాతీయ బ్యాంకులు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసి వాహనాలకు రుణ సదుపాయాన్ని కల్పించాయి. నిజామాబాద్ లో 2 రోజుల పాటు ఆటో షో జరగడం గొప్ప విషయమని ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. అదేవిధంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. పర్యావరణం పైన కూడా అంటే పర్యావరణానికి హాని చేయని వెహికల్స్ మనకు సమాజంలోకి రావాల్సిన అవసరం ఉంది. సో ఈరోజు అట్లాంటి వాటిపైన చాలా కంపెనీలు పనిచేస్తూ ఉన్నాయి. సో అట్లాంటి వాటిని కూడా నిజామాబాద్ తీసుకురావడం, ఈరోజు సొసైటీలో బెస్ట్ వెహికల్స్ ఏవి ఉన్నాయి, ఏవి ఏ విధంగా ఉపయోగపడతాయని ఈరోజు ఎక్స్పో ద్వారా మనం నిజామాబాద్ ప్రజలకు అందించిన వాళ్ళం అవుతాం. సో తప్పకుండా నిజామాబాద్ ప్రజలు ఈ యొక్క ఎక్స్పోను, ఇక్కడ ఉన్న వెహికల్స్ను, వాటి యొక్క ఫీచర్స్ను, అవి ఏ విధంగా మనకు మన బడ్జెట్కి తగ్గట్టుగా మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెప్పాల్సింది ఏంటంటే తప్పకుండా భవిష్యత్తులో కూడా పర్యావరణానికి అనుకూలంగా ఉండి తక్కువ ధరలో ప్రజలకు ఎక్కువ ఉపయోగంగా ఉండే వెహికల్స్కి లైఫ్ ఉంటుంది. తప్పక అటువైపుగా అందరం కూడా అడిగేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, నిజామాబాద్ పట్టణ వాసులు ఏ వెహికల్స్ తీసుకుంటే మనకు మన బడ్జెట్ తగ్గట్టుగా ఉపయోగపడుతుందో తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం. దాంతోపాటుగా ఇక్కడ బ్యాంకర్స్ కూడా ఉంచడం వల్ల, అంటే బ్యాంకర్స్ కూడా ఇక్కడ రావడం వల్ల మధ్యతరగతి వాళ్ళు వెహికల్స్ కొంటే లోన్ ఏ విధంగా తీసుకోవాలి, వెహికల్స్లో మనం మన యొక్క నెల సాలరీ లేక మన యొక్క సంపాదనతో వెహికల్స్ ఏ విధంగా కొనుక్కోవచ్చు అనే విషయాలు బ్యాంకర్స్ కూడా ఉన్నారు కాబట్టి మీకు ఆ విధంగా కూడా తెలిసే అవకాశం ఉంటుంది. వచ్చి పర్చేజ్ చేస్తున్నారో ఆ యొక్క వ్యక్తికి కానీ వారి ఫ్యామిలీకి కానీ ఇంత చక్కటి ఫోటో ప్రదర్శనతో పాటు కొన్ని యాక్సిడెంట్స్ అయితే ఎట్లా ఉంటుంది అనేది ఒక ఫ్యామిలీ ఫొటోస్ కూడా పిక్చర్ పెడితే, ఫ్యామిలీతో పోతున్న పిక్చర్లు కూడా పెడితే వారికి అవేర్నెస్ కలుగుతుందేమో అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే హెల్మెట్ లేకుండా మనం ఎంత చెప్పినా కూడా హెల్మెట్ లేకుండా అది టూ వీలర్ కాదు, ఇప్పుడు 3 వీలర్ అయిపోయింది. ఇట్స్ కాల్డ్ 3 వీలర్, బెటర్ ఐ థింక్. 2 వీలర్ మీద తప్పనిసరిగా ముగ్గురే డ్రైవ్ చేస్తున్నారు, ముగ్గురే పోతున్నారు. ఇక ఆటోలు అయితే చెప్పనవసరం లేదు. ఇట్ ఈస్ నాట్ ఏ 3 ప్యాసింజర్ ఆటో, ఇట్ ఈస్ బికమే ఓ ఫ్యామిలీ, మొత్తం 10-11 మంది ఒక్కొక్క ఆటోలో ప్యాసింజర్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఏమైంది అంటే ఇట్ ఈస్ ఇండికేషన్ ఫర్ యాక్సిడెంట్. సో మా యొక్క మోటార్ ట్రాన్స్పోర్ట్ తరఫు నుండి, పోలీస్ తరఫు నుండి కూడా మేము ఒక్కటే ఆశిస్తాం, అందరు సేఫ్ జర్నీ ఉండాలి, ఫ్యామిలీ అంతా సేఫ్గా వెళ్ళాలి అనేది మా యొక్క ఆశాభావం. మరియు సీట్ బెల్ట్ అనేది కంపల్సరీ అనేది అది మ్యాండేటరీ. మీరు కంపల్సరీగా వచ్చిన కస్టమర్ను వారిని తప్పనిసరిగా వారి యొక్క మైండ్లో ఆ యొక్క ఆ చిప్లో కూర్చోవాలి, బ్రెయిన్లో ఆ విధంగా మీరు ట్యూన్ చేసి పంపిస్తే ఫస్ట్ కూర్చోగానే డ్రైవర్ సీట్లో కూర్చోగానే సీట్ బెల్ట్ పెట్టే అలవాటు నేర్పిస్తే కానీ ఈ యొక్క చాలా వరకు మనం ప్రమాదాల నుండి తప్పించే అవకాశం ఉంటుంది.